అంటే ప్రతి మగాడు మంచోడని అనట్లా ప్రతి ఆరులో కూర్చున్నాడు ఎవడు కుట్టి ఇక్కడ ఏ ఆడదాని కమ్మేద్దాం అంత లేదు వీడికి. ఆడ పొద్దున్న లేచాడు అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత డిప్రెషన్ పెరిగింది అది అక్కడ వెళ్ళాను వదిలేసి వెళ్దాం అది ఆయన ఊరికి పోయేది వీడు పోలేడు. అప్పుడు మేము రూల్ పెట్టాం ఏమని అందరం కలిసి నేను మ్యారేడ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేయి ఏం అభిప్రాయం టెక్నాలజీ వచ్చింది కదా. ఇప్పుడు మా అభిప్రాయంలో ఏంటి నా కోసం టాప్ టాప్ హీరోయిన్ వచ్చి సుశీలాకి జవాని నిజంగా నా కోసం డ్యాన్స్ చేస్తారు ఎందుకు వస్తారు. ఆడ బార్లో మగముడకుండా ఒక్కడు బెదడు ఉండడు. ఇది ఇంకోటి మా ఫ్రెండ్స్ లాస్ట్ టైం నిన్న ఆయన ఇస్తాను అని డిప్రెషన్ ఆ డిప్రెషన్ ఫ్రస్ట్రేషను కంప్రెషను అన్ని షండ్లే దాని నేను వీడియో కాల్ చేయాలి. వీడియో కాల్ చేయగానే ఫస్ట్ చూడు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు చూడు ఎప్పుడు వస్తారండి ఇంటికి వస్తే పోయి ఏముండదు ఎప్పుడు వస్తారని అడగకూడదు కదా మగాళ్ళని. ఒక్క నిమిషం అమ్మా ఏం చేసుకుంటాడు వీడు ఐదో పెగ్ దాగిన తర్వాత మోస్ట్లీ మగాళ్ళు అవుట్ సైడ్ దా ఆపటం దీనికి పనికి రాకుండా ఉంటాడు అంటే అన్ని విధాలుగా దీనికి పనికిరాడు. ఆడు తెచ్చి యశస్మి యశస్మిని ఎత్తుక్కోవడం మహా అయితే మేలుకొని ఉండొచ్చి పెళ్ళాం వచ్చేది సిగ్గుంది అంటే సారీ 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 ఏమి పెరుగాను పచ్చడి పాడుకుంటా నేను అంటాడు. పొద్దున్న లేవగానే తిడుతుందిరా నిన్ను అని ఇట్లా ఆఫ్ చేసి పచ్చని జిమ్మడ జిమ్మడని తిడతాడు. సో నేనేమన్నాను వీడియో కాల్ చేయాలి వీడియో కాల్ చేయగానే అయిపోయింది అదొక రూల్. రెండో రూల్ ఏం పెట్టినాను ఎవడు పిల్లం ఫస్ట్ ఫోన్ చేసిందో ఆడే బిల్లు కట్టాలి. ఇప్పుడైతే మీరు బిల్లు కట్టాల్సిన పని లేదైతే మామూలుగా నీ కార్ మొక్కుతుంది ఫోన్ చేయ కార్ మామూలుగా తాగలేవాళ్ళ అంటే నేను బాధ అవుతాను నీ కాలు మొక్కుతాను ఫోన్ చేయకండి. అంటే ఏంటి అందరు మగాళ్ళు గొప్పోళ్ళు మంచోళ్ళు ఇలాగే ఉంటానంటే అందరు మగాళ్ళ గురించి నాకు తెలియదు. నేను చూసి ఈ బార్లో కూర్చున్న ఫ్రస్ట్రేటెడ్ బ్యాచ్కి అంత బొమ్మ లేదు. వీడు ఇంటికి పోయి బెల్ట్ ఇచ్చి వెళ్ళాలని నేను చంపుతా అంత లేదు ఆడికి. వెళ్దామంటే అక్కడ గట 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 కలిపొద్దాడు ఊరుకోండి టూ యూనో సంథింగ్ మీ ఆఫీస్కి ఉన్న ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేసే బ్రదర్స్ ఉన్నారు వాళ్ళని అడితే నేను పలికే నిజాలు ఎంత గొప్పవో వాళ్ళకి తెలుసు. వాళ్ళు తాగినా వాహనం పిలవండి వాళ్ళు తాగినా తాగకున్నా వాళ్ళ బ్యాచ్ పిలవండి. మణిగారు ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు పార్టీకి వెళ్తే మీ మిస్సెస్ మీకు వీడియో కాల్ చేస్తుందా చేయదా చెప్పండి. వీడియో కాల్ స్టార్ట్ చేయలేదు ఎందుకు స్టార్ట్ నీ మీరు ఏం చేయలేదు చూడాలి వీడియో కాల్ చేయి అనాలి. అరే మొగుడు బాగున్నాడా లేదని రోజంతా ఉండదు. ఈడు నలుగురు దోస్తులతో పోతే మాత్రం అక్కడ మొత్తం హీరోయిన్ అందరూ కాదు హీరోయిన్ అందరూ మన కోసం వచ్చేస్తారు. నేను సింపుల్ చెప్తాను నిజంగా మా అందులో అందులో ప్రేమ చెప్పనా మా ఆయన ప్రేమ అంతా నాకే సొంతం మా ఆయన ఎవరితో తిరగకూడదు అనుకోవడం తప్పే ఉంది. దాని ప్రేమ అంటారా ప్రేమ స్పెల్లింగ్ తెలుసమ్మా మా లాంగ్వేజ్లో టార్చర్ TORTUR తుర్తురే అన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు ఆడు ఎప్పుడో ఫ్రస్ట్రేట్ అయ్యి ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ బారుకిన్నప్పుడు ప్రేమ రండి రోజు ఉండదు అంటారా మీరు రోజు చెప్పమ్మా. ఒక మనిషి పోయి సంపాదించుకొని ఆడు పిల్లం పిల్లని చూసుకొని రోజు తీర్థం తర్వాత ఏమవుతాడు ఆడు నెక్స్ట్ ఆడు ఫోర్ వీలర్లో పోతా ఉంటాడు బాబు అని గుడి నారాయణ అవునా అవును. ఆడు ఇప్పుడు ఒక్కసారి దొంగ సాటిగా కింద సెల్లెల్లో పోయాడు తాగి నేను తాగలే తాగలే అని చెప్పాడు పిసుక్కుడే. ఆయన అంటారు కదా ఎంతోడు కష్టమంటే యాక్టర్ లేడు ఆయన ఏం చేస్తే ఫాల్తు గారు భీముని వేషం కట్టిన గద బిసుకుతాడు అంటారు కదా వీళ్ళందరూ గద బిసుకుడు వేచి నేను కూడా ఆవిడ అనుమానించట్లేదంట ఆయన్ని యాక్చువల్లీ ఏమండి మణిగారు ఏమండి. ప్రపంచంలో ప్రతి ఆడది చెప్తుంది నాకు నిజమే కావాలని ప్రతి మగాడు ఈ జీవితంలో మాట ఆడే అబద్ధాలు నేను చెప్తామ్మా చెప్పండి. ఏ మగాడైనా ఆడే అబద్ధాలు చెప్పండి. ఆ ట్యూస్డే మండేవో సాటర్డే నాన్ వెజ్ తినడా లేదా ఏ నేను తినలే అంటాడు ఈ అబద్ధం అది ఏం చెప్పండి. అమ్మాయి ఎన్ని పెగ్గులు తాగిండు అబద్ధం ఎన్ని సిగరెట్లు తాగిండు అబద్ధం. ఆడి ఫ్రెండ్కి వీడి డబ్బులు 5000 ఇచ్చిందా ఏ నేను తీస్తా ఇచ్చాడు ఆడు ఏ ఇలే అంటాడు
లేదు అమ్మాయిలు అఫేర్లు ఏమీ లేదు. ఒక్కసారి మా ఇద్దరు చూసి అంత బొమ్ముందా మాకు? అయ్యో మీరు అనుకుంటే సరిపోదమ్మా, ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళకే దొరుకుతారు కదా. దొరకరా? పెళ్ళైన వాడికి ఓ మెచ్యూరిటీ ఉన్నోడికి అసలు ట్రై చేయడమా కదా. ఎందుకంటే జబ్ ఏ టార్చర్ కంటిన్యూస్ హై ఔర్ ఏ టార్చర్ కు ఇన్విటేషన్ నహీ దేతే హై ఏ గావ్ మే ఏక్ ఇన్సాన్ రగుతాతా. ఏ మాట్లాడుతున్నావా మీరు? కారణ ప్రస్తుతానికి ఏం సినిమాలు చేస్తున్నారు? రిలీజ్ అయితే ఉన్నాము 40 దాకా ఉన్నాయమ్మా. టైం టు టైం అంటే నెలకు 4-5 రిలీజ్లు ఉంటాయి. కానీ మీతో పాటు స్క్రీన్లో యాక్ట్ చేసే అవకాశం రాలే మనందరికీ. అంటే ఐ థింక్ ఒక్కటి అనుకుంటా, ఒకే ఒక్కటి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను డాక్టర్గా ఉన్నది ఒకటి చేసాం 1997. బట్ కానీ రాలే అవకాశం రాలే. సినిమా ఫీల్డ్ ఒకటి మాత్రం తెలిసిపోయింది మా అంటే ఇంత అవకాశాలు అవన్నీ మహద్భాగ్యాలు వచ్చినప్పుడు అల్లుకొని పోవడమే. కానీ అది గట్టి వేషం డిఫికల్ట్. ఇప్పుడు అలా వికటపురంలో మన మురళీ శర్మ గారు అట్లాంటి వేషాలు, ప్రకాశ్ రాజ్ గారు అంతఃపురం మన ఇరువర్ చేసిన, రావ్ రమేష్ గారు ఇట్లాంటివి మనకు. కోట గారు అయితే చెప్పనక్కడ, ఆయనకి ఏ వేషం ఇచ్చినా ఆయన సిరి చింపి పెడతారు. కానీ ఒకటి, మీరు స్క్రీన్ మీద మీరు ఉండి ఆ సీన్లో మీరుంటే మొత్తం అటెన్షన్ అంతా మీ మీదకి వచ్చేలాగా చేసేస్తారు మీరు. అంటే అంతే చేయగలుగుతానమ్మా, ఇంకా ఇంకా చాలా చేయగలుగుతానమ్మా. అది అవకాశం మీరు నేను నాకు భాష వచ్చు దాని గురించి కాదు, మీరు ప్రయత్నం చేయట్లేదా అనేది. అంటే ప్రయత్నం అంటే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్కడ పిఆర్ఓలు మేనేజర్లు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, అవకాశం. పిఆర్ఓ పెట్టారా మీరు ఇప్పుడు? పిఆర్ఓ అంటే అక్కడ ఇద్దరు ముగ్గురు పరిచయం ఉన్నారు. మీరు మీకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పిఆర్ఓ లేరు, మేనేజర్ ఉన్నాడు రవి అని చెప్పి, మంచి వ్యక్తి, బంగారుకొండ. తినడు తాగడు ఏం చేయడు, మంచి మాట్లాడితే ఆయన ఆయన సార్ మా బాబా దగ్గర మా ఊరికి వెళ్ళిపోతున్నామా, దీనికైనా వెళ్ళిపోతాడు అన్నాడు. ఒకసారి తిని చూసా అనుకుంటా, ఒకసారి ఏదో తిన్నాడు, టీ తాగాడు, కాఫీ తాగాడు, మంచి నీళ్ళు తాగాడు, ఏం తాగాడు, మా బంగారం. ఏం తినడు తాగకపోతే బంగారం. అలా కాదు, అట్లా కూడా ఉండగలుగుతారా షాక్. ఓకే సరే, కమింగ్ డేస్లో అయితే మీరు మళ్ళీ ఒక మంచి కంపానియన్ కోసం వెతికే అవకాశం లేదు. నిజంగా అలా దొరికితే మహద్భాగ్యం, దండం వేసుకొని డ్యాన్స్ చేస్తామా. సరే, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు చెప్పండి. ఒక 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్వాలేదు, అలా కాదు అంటే చూడంగానే మా అబ్బాయిని ఉండే సి ఫిజికల్ జరిగేది కదా, దట్స్ ఆల్. ఎవరితేనా మాట్లాడగలగాలి 2-3 అవర్స్ బిగ్ డీల్. ఒక ఫోన్ కాల్లో ఏమా ఏంటి సంగతులు అంత బాగానేనా అంటే, జస్ట్ ఒక ఫార్మాలిటీని కాదు, అంత బాగానేనా అంటే క్షమ అంటే యా ఆల్ వెల్ హౌస్ ఇ డే. ఆమె చెప్పింది వినగలగాలి, కాదంటే యాక్చువల్లీ ఏమైంది తెలుసా మీకు అనగానే ఆత్మహత్య చేసుకోవడం ఎలా అన్నట్టు అనిపించదు. బాగుంది, మీకు కంపానియన్ కావాలి, ఉన్నమాట మాట్లాడకూడదా అంటే అన్ని దాచేసి నేను చాలా బాగా హ్యాపీగా ఉన్నాను చెప్పాలా? దాచనే. ఇప్పుడు ఓ ప్రాబ్లం ఉందమ్మా, నా చెప్పుకి మట్టి అంటింది, పడుకుంటే పోయింది. అయి